Hi friends, this is Ahamed Shareef, Educational Mentor, Student Life Coach and Career Counselor. And this video is brought to you by Itsmymasters Redefining Careers. So, ivala manam chudabothunna topic endi anante manam health insurance in Germany. Ante health insurance in Germany is mandatory. Enta kharchu pedtham manaki emem benefits vastayi detailed ga chuddam. హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ఖచ్చితంగా జర్మనీకి వెళ్ళే ప్రతి స్టూడెంట్ తీసుకోవాలి. దానిలో రెండు రకాలు ఉన్నాయండి, ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్, పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్. 30 and above ఈ సజెస్టెడ్ టు టేక్ ప్రైవేట్, సజెస్టెడ్ అంతే. యూ కెన్ టేక్ పబ్లిక్ ఆల్సో, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ప్లస్ మీరు చదివిన నంబర్ ఆఫ్ సెమిస్టర్స్ పైన కూడా మీకు డిపెండ్ అవుతుంది. ఇన్ని ఇన్ని సెమిస్టర్స్కి వరకే మీకు పబ్లిక్ అప్లికబుల్ అవుతుంది మాస్టర్స్లో అని. సో ఈ క్రైటీరియాస్ అన్నీ కూడా మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ ఏ కంపెనీని అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. జర్మనీలో పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఏ కంపెనీ అయినా ఒకటే. జనరల్గా స్టూడెంట్స్కి తెలియంది ఏంటి అంటే గ్రూప్స్లో ఈ కంపెనీ టాప్, ఈ కంపెనీ టాప్, ఈ కంపెనీ టాప్ అంటారు. ఎన్ని కంపెనీలు ఉంటే అన్ని కంపెనీలు జర్మనీ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం అన్ని రూల్స్ని పాటించాలి, అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఏ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా సరే అవన్నీ ఫుల్ఫిల్ చేస్తేనే గవర్నమెంట్ అలౌ చేస్తుంది, జర్మన్ గవర్నమెంట్. సో ఇదొక క్రైటీరియా. అయితే నేను వెళ్ళినప్పుడు 88 యూరో పర్ మంత్ ఉన్నది 2015లో హెల్త్ ఇన్సూరెన్స్, పబ్లిక్ హెల్త్. అది అలా ఇంక్రీజ్ అయ్యి నేను వచ్చేటప్పుడే 103 యూరో పర్ మంత్ అయింది. ఇప్పుడు 110 to 120 యూరో పర్ మంత్ ఉంది. అరే ఇంత నేను కట్టాలా, నేను ప్రైవేట్ తీసుకుంటాను, ప్రైవేట్లో 30 యూరో పర్ మంత్ ఉంది, నేను తీసుకుంటాను అంటే మీరు పొరపాటు చేసినట్టే. జర్మనీలో ఏ టెస్ట్కి ఎంత, ఏ డాక్టర్కి ఎంత ఫీజు, ఇవేవి తెలియవు. హెల్త్ అన్నది అన్సర్టినిటీ అండి, ఎవరికైనా ఏమైనా జరగచ్చు, మనకు తెలియదు. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. నేను 2015 నేను వెళ్ళి ల్యాండ్ అయినప్పుడు జర్మనీలో నాకు ఆ -10 అన్నది చాలా కొత్త, ఆ టెంపరేచర్ నా బాడీకి అడాప్ట్ చేసుకోలేకపోయాను. నాకు రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు నేను సడన్గా మళ్ళీ అపాయింట్మెంట్స్ నాకు దొరకలేదు. అరే మనం 110 యూరో పర్ మంత్ కడుతున్నాము, అపాయింట్మెంట్ దొరకపోవడం ఏంది అని మీకు అనిపిస్తే, ఒక ఇంతమంది పాపులేషన్, ఒక ఎగ్జాంపుల్కి 500 మందికి ఒక డాక్టరే ఉండుండొచ్చు. అంటే రిక్వైర్డ్ డాక్టర్స్, రిక్వైర్డ్ పీపుల్కి అంతమంది అవైలబుల్ లేనందుకు కారణంగా ఎమర్జెన్సీ కేసులు మాత్రమే ఫస్ట్ చూస్తారు, దాని తర్వాతే నెక్స్ట్ చూస్తారు. వాళ్ళ వర్కింగ్ సిస్టమ్ ఇలానే ఉంటుంది. సో హెల్త్ మీద చాలా కాన్షియస్గా ఉండాలి. డబ్బులు తక్కువగా ఉన్నాయి కదా ప్రైవేట్ ఆప్ట్ చేసుకున్నారనుకోండి, ఇనీషియల్గా ఇప్పుడు నాకు ఒక ఇది ఈజీగా ఉందని మీరు ఆప్ట్ చేసుకుంటే దాని కాన్సిక్వెన్సెస్ ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో దాన్ని మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు పబ్లిక్ మీరు 120 కట్టడం వల్ల బెనిఫిట్ ఏంది అని అంటే, మీరు ఏ ఫీజు కట్టరు, ఏ టెస్ట్లకి మీరు కట్టరు, కానీ మీకు మెడిసిన్స్లో 3 types ఆఫ్ రిసిప్ట్స్ ఇస్తారు. ఇప్పుడు అది కలర్స్ మారచ్చు, అంటే ఆ రిసిప్ట్స్లో గ్రీన్ అని, ఆరెంజ్ అని, ప్లెయిన్ వైట్ అని అలా ఉంటాయి. అంటే కొన్ని కలర్స్కి 20% మీరు పే చేయాల్సి ఉంటుంది, కొన్ని కలర్కి మొత్తం వెనక్కి ఏమి ఇవ్వకుండా ఫ్రీ మెడిసిన్ వస్తుంది మీరు కనుక మెడికల్ షాప్కి ఎత్తుకెళ్ళిస్తే. మళ్ళీ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, మన ఇండియాలో లాగా మనం మామూలుగా వెళ్ళి మెడిసిన్స్ అడిగితే ఇవ్వరండి. మెడికల్ రిసిప్ట్ ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా ఏ మెడిసిన్స్ ఇవ్వరు. ఇప్పుడు ఈ రిసిప్ట్స్ అన్ని ఎలా డిసైడ్ అవుతుందంటే, మీరు డాక్టర్ దగ్గర అడగాలి, నేను ఎలిజిబిలిటీ ఏందండి, నాకు ఫుల్ రీఫండ్ అయ్యే ఎలిజిబిలిటీ ఇస్తారా, కొంచెం రీఫండ్ అయ్యేది ఇస్తారా అన్నది డాక్టర్ మిమ్మల్ని మీరు అడిగితే మీకు డాక్టర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో పబ్లిక్ తీసుకోవడం వల్ల హ్యూజ్ మనీ కట్టి మీకు ప్రెషర్ ఉండదు, మొత్తం ఆ పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళే చూసుకుంటారు. ఉంటే మీరు కొనుక్కునే మెడిసిన్స్లో ఆ ఇచ్చే క్రైటీరియా మీరు దేనిలో అయితే ఫిట్ అవుతారో దాన్ని ఇస్తారు డాక్టర్. అంత అమౌంట్ మేబీ 20-25% అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్ మొత్తంలో కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. స్కిన్ చూడరు, కాస్మోటాలజీ చూడరు, అంటే టీత్ చూడరు, ఐస్ చూడరు, అంటే ఇట్లా స్పెసిఫిక్ సిటీస్ ఉన్నాయి. ఈవెన్ జర్మన్ సిటిజన్కి కూడా ఇవన్నీ ప్రాపర్గా ఇన్ డీటెయిల్గా తెలియవు. బికాస్ నేను 4.5 ఇయర్స్గా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో టైఅప్ చేసి వర్క్ చేస్తున్నా. అది ఒక ప్రొఫెషనల్ కోర్స్ 3 ఇయర్స్ చదివిన ఆ ఎంప్లాయీస్కి కూడా ఒక ఎక్స్టెంట్ వరకే తెలుస్తుంది, ఎందుకంటే అంత కాంప్లెక్సిటీ రూల్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గెట్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎంపవర్డ్ అబౌట్ హెల్త్ ఇన్సూరెన్స్. సో ప్రైవేట్ ఇన్సూరెన్స్ నాకు చీప్గా వస్తుంది 30 యూరోకి తీసుకుంటే మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఫీజు ఒక 500 యూరో ఉంది, మీరు ఇనిషియల్గా 500 యూరో కట్టాలి. మీరు క్లైమ్ చేసుకోవచ్చు, మీకు క్లైమింగ్ జరిగి 6 మంత్స్ తర్వాత వస్తుంది. అంటే ఫీజే 500 అయితే, సపోజ్ టెస్టులు రాశారు, ఒక డౌట్ వచ్చింది, ఎక్స్రే ఎంత మనకి కాస్ట్ తెలుసా, తెలియదు జర్మనీలో. మేబీ MRI రాశారు ఎంత తెలుసా, అంటే ఒక అప్రాక్సిమేట్ ఒక 6,000 యూరోస్ బిల్ పడింది అనుకోండి, ఆ 6,000 మీరు కట్టుకొని దానిలో సర్టన్ పర్సంటేజ్ మాత్రమే మీ ఓన్ మనీ రీఫండ్ అవుతుంది, కొంత ఓన్ మనీ కూడా ఉంటుంది. అంటే ఎంత ఫైనాన్షియల్ బర్డెన్ అండ్ ప్రెషర్ ఉంటుంది. ఐ వోంట్ సజెస్ట్ ఇనీషియల్గా
ఎకనామిక్ మెథడ్ అని చెప్పి ఆప్ట్ చేయకూడదండి. 30 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు కూడా ప్రైవేట్లో మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫర్ని మాత్రమే ఆప్ట్ చేయాలి. హెల్త్ దగ్గర అయితే మీరు కనీసం డబ్బులు సేవింగ్ అన్న మెంటాలిటీ చూడొద్దు. ఓపెన్ థాట్ ప్రాసెస్తో మంచి పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్, మీరు ఏ కంపెనీ తీసుకున్నా ఒకటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా క్లయింట్స్కి ఏంటంటే, నాతో టైఅప్ ఉన్న వాటిల్లో ఆఫర్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఈ ఎక్స్ కంపెనీ, ఒక వై కంపెనీ, ఒక జెడ్ కంపెనీ, ఇవి స్టూడెంట్ ఆఫర్స్ ఇస్తున్నాయి అవి ఇస్తున్నాయంటే ఎవరు ఇస్తున్నారన్న బిజినెస్ ఉంటుందండి. సో బిజినెస్ లేకుండా ఎవరు, మీకు ఏది బెస్ట్ ఆఫర్ అవుతుంది అన్నది మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ని మీకు ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పేటప్పుడు ఏంటంటే, 30 ఇయర్స్ కంటే బిలో ఉంటే పబ్లిక్ తీసుకోండి ఖచ్చితంగా, 30 ఇయర్స్ అండ్ అబోవ్ ఉంటే మీరు ప్రైవేట్ తీసుకోండి. ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకోటి ఏంది అంటే, ఊరికే మీరు జంప్ చేయలేరు. నేను హెల్త్ నుంచి ప్రైవేట్కి, ప్రైవేట్ నుంచి పబ్లిక్కి అట్లా మీరు జంప్ చేయలేరు. ఒకసారి మీరు ఒకటి ఆప్ట్ చేసుకుంటే మళ్ళీ ఇంకోటి ఆప్ట్ చేసుకోవడానికి ఈదర్ జాబ్ మారాలి, లేకపోతే జాబ్ కాంట్రాక్ట్ ఉండాలి. జాబ్ మారాలి కాదు, సారీ, జాబ్ కాంట్రాక్ట్ రావాలి. సర్టెన్ రూల్స్ ఉంటాయి, కాంట్రాక్ట్ ఇంతవరకు అని చెప్పి రూల్స్ ఉంటాయి. ప్లస్ మీరు బయటికి రావాలి అంటే 3 మంత్స్ ముందు ఇంటిమేషన్ ఇవ్వాలి, ప్లస్ ప్రాపర్ క్రైటీరియాస్ ఉంటాయి. ఇలా ఉంటేనే అవుతుందని, బట్ 3 మంత్స్ బిఫోర్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి మీరు మారాలి అంటే. సో చాలా కాంప్లెక్సిటీస్ ఉంటాయండి. అంటే ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు టైం తీసుకొని మీకు ఏది ఉపయోగపడుతుందో అలాగ ఆలోచించి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకోండి. సో ఐ సజెస్ట్ బిలో 30 ఇయర్స్ ఆప్ట్ ఫర్ పబ్లిక్, అబౌవ్ 30 ఇయర్స్ బెస్ట్ స్కీమ్ ఇన్ ప్రైవేట్ ఇన్సూరెన్స్. ఇవన్నీ కాకుండా జాబ్ వాళ్ళు కూడా పబ్లిక్ ఆప్ట్ చేసుకోవచ్చు, ప్రైవేట్ ఆప్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఒకటి ఆప్ట్ చేసుకుంటే మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అంటే ఒక జంప్ మాత్రమే ఇస్తారనుకుంటా. ఎందుకంటున్నానంటే, ఇది ఈవెన్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకు కూడా ఇట్లా ఎన్ని జంప్స్ ఉంటాయి, ఎన్ని డీటెయిల్స్ ఉంటాయి అని ఒక ఎక్స్టెంట్ వరకు వాళ్ళు చెప్పగలరు. అందుకనే నేనేం చెప్తున్నానంటే, తీసుకునేటప్పుడే ప్రాపర్ వర్క్ అండ్ రీసెర్చ్ చేసి తీసుకోవాలి. అందులో మేము గైడ్ చేస్తాం. సరే, మేము గైడ్ చేస్తాము అంటే మాకు అన్నీ తెలుసా అంటే, మాకు తెలియనివి మా టైఅప్ ఉన్న కంపెనీని అడిగి మొత్తం తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఓపెన్ ట్రాన్స్పరెన్సీ సిస్టంలో వర్క్ చేస్తాం, అదే మా టార్గెట్. సో మా స్టూడెంట్ అయినా, మా దగ్గర గైడ్లైన్స్ తీసుకునే ఎవరైనా సరే, దే హ్యావ్ టు బి ఎంపవర్డ్. వీ డోంట్ స్పూన్ ఫీడ్, వీ గైడ్ దెమ్. మేము వాళ్ళని స్పూన్ ఫీడ్ చేయం, గైడ్ చేసి వాళ్ళని ఎంపవర్ చేస్తాం. వి మేక్ దెమ్ టు లివ్ కాన్ఫిడెంట్లీ. సో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఇదండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అవుతుంది, నలుగురికి ఈ విషయం తెలియాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. అండ్ దిస్ ఈజ్ అహ్మద్ షరీఫ్ సైనింగ్ ఆఫ్. బై బై.